మేము దాదాపు ఒక 25 ప్రాధాన్యత అంశాలను తీసుకున్నాం. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంగా ప్రకటించబడిన క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వారు నోటిఫై చేసినటువంటి రాజధాని ప్రాంతంలో 13 జిల్లాల ప్రజలకి సమానమైనటువంటి అవకాశాలు విద్యా ఉపాధి అంశాల్లో సమానమైన అవకాశాలు కల్పించేలాగా ఈ రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి జరిగిన లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ నుంచి మినహాయించి ప్రత్యేక జోన్గా ఫ్రీ జోన్గా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ విషయంలో మమ్మల్ని మోసం చేసి 2014 నవంబర్ నుంచి ఉద్యోగుల యొక్క 40% వాటాగా వసూలు చేసినటువంటి 90 రూపాయలు 110 రూపాయలనే తప్ప ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన మూలధనం 60% ఇవ్వకుండా ఉద్యోగుల్ని మోసం చేసింది. తక్షణం 2014 నుంచి ఉద్యోగుల నుంచి వసూలు చేసినటువంటి 90 రూపాయలు 110 రూపాయల సొమ్ముని ఉద్యోగులందరికీ తిరిగి చెల్లించాలి. ఎందువల్లంటే ఈ హెల్త్ కార్డు విధానం అమల్లోకి రాలేదు కాబట్టే ప్రభుత్వము సమాంతరంగా పాత విధానాన్ని రీఎంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగిస్తుంది. ఆ విధానంలోనే మాకు మా బిల్లులు చెల్లిస్తున్నారు కాబట్టి కొత్త విధానం అమల్లోకి రానప్పుడు కొత్త విధానం కోసం మా దగ్గర వసూలు చేసిన ప్రీమియంని ఉద్యోగులు తిరిగి వెనక్కి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇట్లా అనేక అంశాల్లో ఇళ్ల స్థలాల విషయంలో కూడా పూర్తిగా ఉద్యోగులను మోసం చేసి 13 జిల్లాల్లో ఎక్కడా కూడా గజం భూమి ప్రభుత్వం ఎక్కడా ఉద్యోగస్తులకు ఇవ్వలేదు. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక స్పష్టమైనటువంటి ఉద్యోగులకి నివాస యోగం కల్పించేటువంటి ఒక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక విధాన రూపకల్పన చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప ఉద్యోగ సంఘాలని మరి రియల్ ఎస్టేట్ అవతారాలు వ్యాపారస్తులుగా మార్చేటువంటి విధానం చెల్లుబాటు చేసి హౌసింగ్ శాఖ ద్వారా మాత్రం ఉద్యోగుల ఇళ్ల స్థలాలు గృహ నిర్మాణ పథకం చేపట్టాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాల మీద అవసరమైతే కొత్త ప్రభుత్వంతో చర్చ చేసి మరి తీవ్రమైన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధపడేలాగా గ్రామ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క నిర్మాణాన్ని పటిష్టంగా చేపడతా ఉన్నాం. 25వ తారీఖులోగా ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల యంత్రాంగం రెడీ అవుతుంది. జూన్ మొదటి వారంలో ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వేదిక మీదకి తీసుకొచ్చి వారి సమక్షంలో ఆ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సగటు ఉద్యోగుల యొక్క కోరికల్ని ఆ వేదిక మీద వారికి తెలియపరిచి ఒక నిర్దిష్ట కాల పరిమితిలో ఈ సమస్యల పరిష్కారం చేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి మేము సమాయత్తం అవుతున్నామన్న విషయాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలు బట్టి ప్రతి నిత్యము అనునిత్యము తమ సమస్యలకు నష్టపోయినటువంటి బాధపడుతున్నటువంటి ఆల్రెడీ క్రిపిల్డ్ యాటిట్యూడ్ కలిగిన ఉద్యోగులందరికీ ఎవరూ బాధపడొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాబోయే రోజుల్లో ఉద్యోగులకు అండగా ఉంటుందని ఒక నమ్మకాన్ని భరోసాన్ని కలిపి మీ ద్వారా నేను ఉద్యోగులందరికీ తెలియజేస్తాను. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.